ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ప్రియుడ చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము మేలు చేయువాడు దేవుని సంబంధి కీడు చేయువాడు దేవుణ్ణి చూచినవాడు కాడు యోహాను రాసిన మూడవ పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ వచనము సహోదరి సహోదరులారా తన భూమిని సేద్యపరుచుకొని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించెదురు నీతిమంతుల వేరు చిగుర్చును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు కీడు చేయటమాని మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిలుచెదువు ఏల అనగా న్యాయమును ప్రేమించేవాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును అని ప్రియులారా మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనేను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది కృతజ్ఞత వచ్చినమే మనము ఉచ్చరింపవలను గాని మనము భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మనకు తగవు ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గనపరుచును ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది నేనేమందును తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పెను అంతటా నేను దానిని మహిమపరిచితిని మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము ఉరిమెను అనిరి మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాటలాడిననిరి అందుకు యేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు మీ కొరకే వచ్చెను ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్కు ఆకర్షించుకుందునని చెప్పెను ప్రియులార ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకును పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును అతిక్రమమే పాపము పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని ఆయనని మీకు తెలియను ఆయన అందు పాపమేమీయూ లేదు ఆయన ఎందు నిలిచి ఉండు వాడెవడునో పాపము చేయడు పాపము చేయు వాడెవడను ఆయనను చూడనూ లేదు ఎరుగనూ లేదు అపోస్తలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను మీరు దానిని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారు మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందరు నా కీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను అని సహోదరి సహోదరులారా క్రీస్తు శరీరమందు శ్రమపడేను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేదగన్ విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనచ్చు జనుల ఇష్టము నెరవేర్చి చుండుటకు గతించిన కాలమే చాలును అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మనము పరుగెత్తలేకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మనలను దూషించుచున్నారు సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుచు మేలు చేసే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము నీకు ప్రియులైన పిల్లల వలె నిన్ను పోలి నడుచుకుంటూ పాపముతో జోలి ఇక నేమీ లేక పరిశుద్ధముగా జీవించే వారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్